అంట అసలు ఎవరి మీద కేసులే పెట్టలేదంట. ఇది ఎంత మట్టుకు నిజము? ఏం మాట్లాడుతుంటే కేసులు పెట్టలేదని? ప్రచారానికి ఎలక్షన్స్ ముందు ప్రచారానికి పోయినప్పుడు ప్రతి ఊర్లో బిడ్డ మా పిల్లల మీద కేసులు పెట్టింది, వృద్ధపుణ్యానికి ఏ తప్పు చేయలేదని కేసు పెట్టింది అని ఏడ్చిన వాళ్ళు పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేసిండ్రు, అటెంప్ట్ మర్డర్లు పెట్టిండ్రు. ఇంకా సర్పంచులు, కాంగ్రెస్ సర్పంచులు ఎక్కడైనా ఉంటే సస్పెండ్ చేయడం కాదు, ఏకంగా వాళ్ళని తీసేసిండ్రు. అయితే అది మళ్ళీ వెళ్ళి మా ఓన్లు ఏదో చేసుకొని ఇచ్చేసిండ్రు. కానీ ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే వీళ్ళకి చాలా ఉన్నాయి. మళ్ళీ మాటలు ఏం చెప్తుండ్రు వీళ్ళు, మేము ఒక్క కేసు పెట్టలేదు, ఏం చేయలేదు అని. మేము ఎప్పుడు ఎవరు మా దగ్గరకు వచ్చినా ఒక్కటే మాట చెప్తాం అధికారులకి, ఏది న్యాయంగా ఉంటే అది చెయ్యండి అని చెప్తాము. వీళ్ళలేక కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసే గుణం మాది కాదు. వాళ్ళకు ఉందా బుద్ధి? ఉంది, ఫస్ట్కి వెళ్ళే ఉంది అనుకోండి. ఆ బుద్ధి పచ్చ కామర్లు ఉన్న వాళ్ళకి ఒక అంత పచ్చగానే కనిపిస్తుంది, కాబట్టి వాళ్ళకి అంతా అట్లానే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ గతంలో అట్లా వాళ్ళని వచ్చి భయపెట్టి జనాలని కాబట్టి. మరి ఇప్పుడు చూసినాం చాలా రోజులకి వెళ్ళి చూస్తున్నాం. లేనిపోయిన ఆరోపణలు చాలా చేస్తుండ్రు, కానీ అన్నీ కూడా హద్దు మీరిపోయినాయి. మన చెప్తుండ్రు ఈ రోజే లాస్ట్, మంచిగా నిద్ర ఉండదు అని చెప్పిండ్రు. ఈ రోజు నిద్ర పోతాం, రేపు నిద్ర పోతాం, మీకు నిద్ర లేకుండా తప్పకుండా చేస్తాం. మంచిగా మా పని ఏదో మేము చూసుకుంటున్నాం ఎట్లా పనులు చేయాలని, కానీ ఎటువంటి తప్పు లేకుండా ఆరోపణలు చేసిండ్రు కదా. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేసిండ్రో అన్నీ వెళ్తాయి, బయటకు వెళ్తాయి. మీలాగా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే గుణం మాది కాదు. తప్పకుండా ఆధారాలతోటే మేము ముందుకెళ్తాం. అది మా పార్టీ వాళ్ళైనా ఎవరైనా కానీ అది మీరు కూడా చూడొచ్చు. మరి ఇదే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, ఎన్నో చేస్తుంది, ఎన్నో అద్భుతమైన పనులు చేస్తుంది. మరి మేమేమో మా కాన్షియన్స్ ఎట్లా డెవలప్ చేయాలి అన్న దాని గురించి ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం. అది చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక మరి ఇంకేం చేయాలి ఏం చెప్పనికి ఏం లేదు కదా. ఒకసారేమో అత్త కోడళ్ళు అంటారు, ఇంకొకసారేమో ఇంకొకటి ఏదో అంటారు. వాళ్ళకి అత్త కోడళ్ళు అనగానే నేను చెప్తున్నా కదా, టీవీ సీరియల్ లెక్క అనిపిస్తున్నప్పుడు పువ్వు అంటే ఆ పేరు ముందుకు తీసుకొస్తారు, లేకపోతే ఇంకేదో అంటారు. ఇవన్నీ కూడా మానుకుంటే బాగుంటుంది. మీరు ఓడిపోయినరు అది మా అందరికీ కూడా తెలుసు. మీ ఫ్రస్ట్రేషన్ అంతా ఇట్లా బయటకు వచ్చి ఇట్లా ఇద్దరు తీసుకుంటే బాగుండదు. మీకే కొంచెం పెద్ద మనుషులు మీరు కాబట్టి బాగుండదు, కొంచెం చూసుకొని ఉండండి. కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చూసినట్టయితే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయినా, 200 యూనిట్ల కరెంటు ప్రయాణం, 500 యూనిట్ల గ్యాస్ సిలిండర్ అయినా, 10 లక్షల ఆరోగ్యశ్రీ అయినా, ఇంకా ఇప్పుడు నియోజకవర్గానికి 3500 కూడా వస్తాయి. మరి గత 10 సంవత్సరాలలో వాళ్ళొక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన జాబితాలు లేవు. ఇప్పుడు 2 అక్టోబర్ రేషన్ కార్డు కూడా వస్తాయి. ఇదే కాదు, ఇంకా ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనలతో ముందుకెళ్లాలని చూస్తుంది. అవన్నీ కూడా మీకు ముందు ముందు తెలుస్తాయి. గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి, గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవటం కాదు, నిజంగా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు గుర్తుపెట్టుకోండి, ఏ కార్డ్ వచ్చిందనేది గేమ్ ఈ రోజు నుంచి మొదలవుతుంది. కాసుకోండి ఒక్కొక్కరు. థ్యాంక్ యూ.